హాయ్ ఎవ్రీవన్, పండగ చేసుకో 29th కి థియేటర్స్లో వస్తుంది. సో మీరు ప్లీజ్ థియేటర్స్లో వెళ్ళి మూవీ చూడండి. ఇది ఒక పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్, కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో అన్నీ ఉన్నాయి. దెర్స్ రొమాన్స్, డ్రామా, యాక్షన్, మంచి సాంగ్స్, సెంటిమెంట్. సో మీరు అన్ని ఏజ్ గ్రూప్స్తో వచ్చి ప్లీజ్ మూవీ చూడండి. అండ్ థ్యాంక్ యూ మ్యూజిక్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో మీరు మొత్తం ఎంజాయ్ చేయండి 29th కి. డైరెక్టర్ గారి గురించి, ప్రొడక్షన్ సాంగ్స్ గురించి పాడండి. వెల్, పండగ చేసుకోలు నా ఫేవరెట్ సాంగ్ అయితే పిల్ల పిల్ల అండ్ బాబు, ఈ రెండు నా ఫేవరెట్ సాంగ్. సో తమన్ హ్యాస్ గివెన్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ చాలా వేరియేషన్ ఉంది మ్యూజిక్లో కూడా. యూనో రామ్స్ సాంగ్ విచ్ ఇస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చాలా వెస్టర్నైజ్డ్గా, కానీ బాబు కొంచెం హాఫ్ మాసి. అండ్ పండగ చేసుకో టైటిల్ ట్రాక్ వచ్చి మొత్తం మాస్ సాంగ్. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ఐ లవ్ ద మ్యూజిక్. సో ఐ హోప్ యూ గైజ్ ఆల్సో లైక్ ఇట్. టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, ఐ థింక్ గోపిచంద్ మలినిని ఇస్ అ వెరీ వెరీ ఫైన్ డైరెక్టర్. అండ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా పేషెంట్గా ఉన్నారు. హీ జస్ట్ నోస్ వాట్ హీ వాంట్స్. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, 20-25 పీపుల్ ఒక్కొక్క ఫ్రేమ్లో. సో అందరికీ కోఆర్డినేట్ చేయాలి, కరెక్ట్ టైమింగ్ తీసుకోవాలి, ఇవన్నీ ప్రాపర్గా చేశారు. అండ్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఎవరు, బ్రహ్మానందం గారు? వర్కింగ్ విత్ బ్రహ్మానందం గారు ఇస్ ఆల్వేస్ ఫన్. న్యాచురల్గా బ్రహ్మానందం గారు పేరు మూవీలో వీకెండ్ వెంకట్రావు వినేటప్పుడు నవ్వొస్తుంది. అండ్ అక్కడ షూటింగ్ లొకేషన్లో కూడా చాలా ఫన్ జరిగింది, పండగ జరిగింది. సో లెర్న్ టు లాట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ టు వర్క్ విత్ హిమ్. రామ్ గురించి చెప్పారా? రామ్ గురించి, రామ్ గురించి చెప్పలేదు. రామ్ గురించి కూడా, well, talking about Ram, the only thing that comes to my mind is energy. Energy, energetic hero ani title correct ga pettaru Ram kosam. And chala dedicated, chala passion tho pan chestaru, lot of interest. So I really enjoyed working with him. And Sonal gurinchi kuda I was a lot of fun working with Sonal too. Very sweet to work with. Chala combination scenes leo, kani whatever we had chala manchi vachindi scenes. And I hope you all enjoy the entire film. Okay, 2-3 variations lo pandaga chesukondi. Ha, pandaga. అందరికీ నమస్కారం. ఈ మంత్ 29th మే మా పండగ చేసుకో సినిమా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఈ సమ్మర్లో మీ అందరూ ఇష్టపడే సినిమా ఇది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. రామ్, రకుల్ ప్రీత్ అండ్ సోనాల్ చౌహాన్, ఇంకా చాలామంది ఆర్టిస్టులు అంటే సాయి కుమార్ గారు, సంపత్ గారు, పవిత్ర, లోకేష్, చాలామంది ఆర్టిస్టులు చేశారు దీంట్లో. అందరూ కూడా అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. పర్టికులర్గా వీకెండ్ వెంకట్రావుగా బ్రహ్మానందం గారు హిలేరియస్ క్యారెక్టర్, ఇది ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఆయన క్యారెక్టర్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, వీకెండ్ వెంకట్రావుని. అలానే రామ్ ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవు. రామ్ పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం. పర్టికులర్గా మా పండగ చేసుకోలో రామ్ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేసాం. ఎనర్జీ ఉంటుంది, అలానే ఎమోషనల్ సైడ్ కానీ కామెడీ సైడ్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు రాము. పర్టికులర్గా డ్యాన్సులు కూడా చాలా బాగా చేశాడు. అంటే రామ్ వెరీ గుడ్ డ్యాన్సర్ అని మీ అందరికి తెలుసు. పర్టికులర్గా సాంగ్స్
కూడా అంటే మంచి బీట్ ఉన్న సాంగ్స్ ఇచ్చాడు తమన్. ఆడియో ఆల్రెడీ మంచి హిట్ అయింది. పర్టికులర్గా మాస్ సాంగ్స్ పర్టికులర్గా చాలామంది నాకు చెప్తున్నారు, టైటిల్ సాంగ్, పండగ చేసుకో సాంగ్, తర్వాత యు ఆర్ మై డార్లింగ్ సాంగ్, బావా బావా సాంగ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అన్ని సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. తమన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. అలాంటి శేఖర్ మాస్టరు, తర్వాత శేఖర్ మాస్టరు ఒక 4 సాంగ్స్ చేశారు, జానీ మాస్టర్ ఒక సాంగ్ చేశారు. అలానే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. రామ్ లక్ష్మణ్ మాస్టరు, తర్వాత స్టన్ శివ, విజయ్ మాస్టరు యాక్షన్ ఎపిసోడ్స్ చేశారు. అంటే ఇది ఒక పక్క ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది పండగ చేసుకో. అంటే యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, తర్వాత రొమాన్స్ ఉంటుంది, ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అన్నీ కూడా అంటే ఫ్యామిలీ వచ్చేసి బాగా ఎంజాయ్ చేసి పండగ చేసుకునేలా ఉంటుంది సినిమా. అలానే ఈ సినిమా ఇంకంతేగా ఇంకేముంది అన్నీ చెప్పేసి వచ్చిందా 3 మినిట్స్ ఇంకేం కాదు. అంటే ఈ సినిమాలో సాయి కుమార్ గారు అలానే సంపత్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్స్ వాళ్ళవి. అంటే సాయి కుమార్ గారుకి ఒక 4 చెల్లెళ్ళు, సంపత్ గారికి ఒక 4 బ్రదర్స్. సో అంటే ఒక ఫుల్ ఫ్యామిలీ ప్యాక్గా ఉంటుంది. అంటే సంపత్ గారుకి రఘుబాబు, బ్రహ్మాజీ, శ్రావణ్ వీళ్ళు, అలానే సాయి కుమార్కి ఒక 4 సిస్టర్స్, ప్రియా, తర్వాత రజిత, ఇంకా మీనా, వీళ్ళంతా ఒక అంటే ఒక 2 ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. వీళ్ళతో పాటు బ్రహ్మానందం గారి సీన్స్, తర్వాత వెనిల్ కిషోరు, తర్వాత జయప్రకాష్ రెడ్డి, అంటే కామెడీ కూడా అంటే సపరేట్గా ఉండదు. ఈ పర్టికులర్గా ఏంటంటే పండగ చేసుకోలో కామెడీ లేయర్స్ అన్నీ సపరేట్గా ఉండవు, అంతా కూడా కథతో మిక్స్ అయి ఉంటాయి. సో ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎమోషనల్గా కూడా అలానే ఉంటుంది. అంటే పవిత్ర, లోకేష్, తర్వాత రావు రమేష్ గారు, వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే చాలామంది, అంటే నాకు ఇంకా పేర్లన్నీ గుర్తు రావట్లేదు. అంటే చాలామంది ఉన్నారు, దాదాపు ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్, ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది ఫిల్మ్. ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా. అలానే ఈ సినిమాలో డ్యాన్సులు, పర్టికులర్గా రామ్ డ్యాన్సులు చాలా బాగుంటాయి. పర్టికులర్ ఒక బీజియంలో సింగిల్ షాట్లో చేశాడు, అది చాలా బాగుంటుంది. అలానే నాన్చాక్ ఫైట్ ఒకటి చేశాడు, దేవదాస్లో ఎప్పుడో ఒకసారి యూజ్ చేసాం అది. దేవదాస్ తర్వాత మళ్ళీ రామ్ నాన్చాక్ తోటి ఒక ఫైట్ చేశాడు, అది పొల్లాచిలో చేసాము షూటింగ్. అది ఆ ఫైట్ కూడా చాలా బాగుంటుంది. విజువల్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అంటే పొల్లాచిలో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, సాంగ్స్ చేసాం పోర్చుగల్లో చేసాం, ఒక 3 సాంగ్స్ పోర్చుగల్లో చేసాం, ఇంకొక సాంగ్ పోర్చుగల్ దగ్గర ఇంకొక ప్లేస్లో చేసాం. అన్ని సాంగ్స్ కూడా కలర్ఫుల్గా ఉంటాయి. ఈ సమ్మర్లో వస్తున్న ఈ మా పండగ చేసుకో డెఫినెట్గా ఫ్యామిలీస్ అందరికీ ఒక కలర్ఫుల్గా ఉండే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.